లోకేష్ నాయకత్వం మీద మీరు ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేస్తారు? మొన్న వరదలు వచ్చినప్పుడు ఆయన అనేక జిల్లాల్లో పర్యటించి ప్రభుత్వం మీద అనేక విమర్శలు కూడా చూశారు. లోకేష్ కూడా నాయకుడేనా? చంద్రబాబు ప్రాపకంతో చంద్రబాబు కుమారుడుగా ఆయన ఏదో బయటకు వచ్చాడు, కానీ లేకపోతే ఎప్పుడైనా ఎలక్షన్లో ఆయన గెలవగలుగుతాడా? అది సొంత జిల్లా చిత్తూరు జిల్లా, మరి అక్కడ నిలబడండి, గెలవనండి, నేను ఆహ్వానిస్తాను. అతని గురించి కూడా మనం మాట్లాడడం మా వయసుకు తగింది కాదు. తర్వాత ఇంకొక ఇంట్రెస్టింగ్ కామెంట్ స్పీకర్ తమ్మినేని సీతారాం గారు ఇచ్చారు మైనింగ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్స్ గురించి. వాళ్ళు మైనింగ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్స్ ప్రజల మీద ఒక అక్రమ కేసులు బనాయిస్తున్నారు, అమాయకుల మీద ఇసుక తీసుకువెళ్తున్న సందర్భాన్ని ప్రస్తావిస్తూ. మా దృష్టికి అయితే ఎక్కడ కూడా అలా జరిగినది ఎక్కడ కూడా లేదు. మనము ట్రాక్టర్లకు ఫ్రీగా ఇస్తున్నాం శాండ్, తర్వాత ఎద్దుల బండ్లకు ఫ్రీగా ఇస్తున్నాము. వీటికన్నిటికీ ఫ్రీగా ఇస్తా ఉన్నప్పుడు పెద్ద పెద్ద లారీలు పెట్టయితే ప్రజలు తీసుకోలేరు కదా, దానికి ఏదో ఎక్స్కవేటర్ ఉండాలా, దాని నుంచి ఎత్తిపోయేలా. కాబట్టి ఎక్స్కవేటర్ లారీలు పెట్టి తీసుకుపోయే ప్రజలు ఎవరు ఉండరు, అక్రమ కేసులు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఆయన మరింత మాట్లాడుతూ అదే ఒక సమావేశానికి వాళ్ళని కనుక పిలుచుంటే, ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ని పిలుచుంటే మా వాళ్ళు తలుపులు వేసి ఉండేవాళ్ళు అని కూడా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారంటే అంత ఆవేదన నాకుంది అని. మరి అలాంటి అంశాలు మీ దృష్టికి రాలేదా? మా దృష్టికి వచ్చింది, కానీ మరి స్పీకర్ గారు నేనేమి దాని మీద కామెంట్ చేయదలుచుకోలేదు. అంటే గ్రౌండ్ లెవెల్లో మీరు మీకున్న ఫీడ్బ్యాక్ ఏంటి? అంటే ఆఫీసర్లు ఆఫీసర్లు ఎవరిని వేధించడం లేదు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తూ ఉన్నారు. వాళ్ళ విధులు నిర్వహించేటప్పుడు మనం అడ్డుకోవడం కూడా సబబు కాదు కదా.